ఏం నేర్చుకుంటున్నాం? ఇప్పటికీ మరణం అంటే భయమే. అసలు మరణం అనేటువంటిది చిన్న విషయం, ఇది జ్ఞానం, అర్థం చేసుకోండి. ఇది శోధన కాదు. మరణం అనేటువంటిది లేదేమో పెద్ద శ్రమ కాదు. మరణం అనేటువంటిది ఒక జ్ఞానం, దాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఎప్పుడైతే ఈ మరణ జ్ఞానం అర్థమైపోతో ఇక మనం దానికి భయపడం. ఎందుకంటే ఒక ఒక శ్రమ సొల్యూషన్ దొరికింది అనుకోండి మనకి, మనం దానికి ఎందుకు భయపడతాం? మరణం అనేది ఒక ప్రాబ్లం అనుకుంటే దానికి సొల్యూషన్ దొరికింది, దానికి జ్ఞానం, జ్ఞానం చేత మనకి సొల్యూషన్ దొరికిపోయింది, కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. అలా మనకి సొల్యూషన్ ఎవరంటే స్టెఫన్ గారు ఉన్నారు, పౌలు గారు ఉన్నారు. తొలి దినాలలో అపోస్తలుడైన పేతురు గారు చంపబడతాడని తెలిసి సైన్యం మధ్యలో పడుకొని నిద్రపోతున్నాడు. అంటే ఇది వీళ్ళందరూ మనకి సొల్యూషన్, వీళ్ళందరూ మనకి పరిష్కారం. కాబట్టి నువ్వు మరణానికి భయపడవలసిన అవసరం లేదు. మనకు మరణం పాఠాలు నేర్పాలి తప్ప మరణం మనలను భయపెట్టకూడదు. మరణం మనలను భయపెడుతుందంటే మనము క్రైస్తవులుగా ఇంకా మారలేదని అర్థం. అది గమనించండి ప్రియులారా, భయపడకండి, తొందరపడి ఇదిగా ఇదైపోవద్దు. ఏదో జరిగిపోతుంది, ఏమీ జరగదు. నువ్వు భూమి మీద క్రీస్తు కోసం బ్రతకగలిగితే నువ్వు మరణించవు. ఏమండి, నువ్వు చనిపోయినా బ్రతుకుతావు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. నువ్వు బ్రతుకుతావని తెలిసినప్పుడు మళ్ళీ నేను చనిపోతాననే భయం ఎందుకు?